ఈ ఫోటో మీరు ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది లింక్ ఓపెన్ చేసుకొని మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు షాప్ లో కొనాలి అనుకుంటే ఈ ఫోటోది ఫోటో వచ్చి వీడియో చివర్లో ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ లో చూపించి కొనుకోవచ్చు वेलकम टू वेदर टेलर्स ఈ రోజు వీడియోలో నార్మల్ మిషన్ కి జిగ్జాగ్ పాదం సెట్ అవుతుందా లేదా చాలా మందికి ఉన్న క్వశ్చన్ అండి ఇది చాలా మంది కామెంట్స్ కూడా చేశారు నార్మల్ మిషన్ తో జిగ్జాగ్ చేసుకోవచ్చా ఈ పాదం సెట్ అవుతుందా లేదా అని చెప్పి అయితే జిగ్జాగ్ మిషన్ కున్న ఈ జిగ్జాగ్ పాదం నార్మల్ మిషన్ కి అయితే సెట్ అవదండి ఒకవేళ మీరు నార్మల్ మిషన్ తోనే జిగ్జాగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం సెపరేట్ గా ఫూట్ అనేది దొరుకుతుంది దీంతో మనకు నార్మల్ మిషన్ తో జిగ్జాగ్ చేసుకోవచ్చు అయితే ఈ ఫూట్ వచ్చేసి మార్కెట్ నుంచి తీసుకొచ్చానండి మీకు రివ్యూ ఇవ్వడం కోసం అయితే ఈ ఫూట్ ని మిషన్ కి ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఈ జిగ్జాగ్ ఈ ఫూట్ తో ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం అయితే ఈ ఫూట్ కొనాలి అనుకుంటే మాత్రం వీడియో చివర్లో ఉంటుంది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని కొనొచ్చు అయితే కొనే ముందు ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది 100% ఫినిషింగ్ వస్తుందా లేదా ఈ ఫూట్ ఇంతకి కొనొచ్చా లేదా అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివర వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద ట్రైనర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం ఈ నార్మల్ మిషన్ కి జిగ్జాగ్ పాదం ఫిట్ చేసుకొని ఈ జిగ్జాగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ నార్మల్ పాదాన్ని విప్పదీసేసుకొని ఈ జిగ్జాగ్ పాదాన్ని ఫిట్ చేసుకుందాం ఈ పాదం ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చీర అంచులను స్టిచ్ చేసుకుందాం చీర అంచులను ఈ పాదంతో ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం ఇక్కడ చీర అంచు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా వచ్చిందన్నమాట ఓకేనా అంటే మనకు లోపల వైపు నుంచి తర్వాత పై వైపు నుంచి ఇదిగో ఈ విధంగా నీట్ వచ్చేసింది ఇప్పుడు మనకు ఇదే చీరకి ఫాల్ ఏ విధంగా వస్తుంది ఈ పాదంతో అనేది చూద్దాం పాదంతో సారీకి ఫాల్ ఏ విధంగా వచ్చింది అనేది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు నార్మల్ మిషన్ తో నార్మల్ పాదంతో కూడా వేసేసుకోవచ్చు అదే విధంగా ఈ జిగ్జాగ్ ఫూట్ ఉంచేసుకొని ఈ ఫాల్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా అయితే ఇదే పాదంతో లాంగ్ ఫ్రాక్ కి కింద వైడ్ జిగ్జాగ్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం జిగ్జాగ్ చేసుకున్నప్పుడు కర్వ్ షేప్ అనేది ఈ విధంగా వచ్చేసింది అయితే మనకి ఇక్కడ నార్మల్ మిషన్ కి జిగ్జాగ్ పాదాన్ని ఫిట్ చేసుకున్నప్పుడు చీర కొంగులు ఏ విధంగా వచ్చినాయి తర్వాత చీరకి కింద వైపున ఫాల్ ఏ విధంగా వేసేసుకున్నాం తర్వాత లాంగ్ ఫ్రాక్ కి కింద వైపున వైడ్ జిగ్జాగ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా వచ్చింది అనేది చూసినాం కదా ఇదే నార్మల్ మిషన్ పైన కాకుండా జిగ్జాగ్ మిషన్ పైన చీరకి కొంగులు వేసుకున్నప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ కి వైడ్ జిగ్జాగ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా వస్తుంది ఈ రెండింటి మధ్యలో తేడా ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం జిగ్జాగ్ మిషన్ పైన చీర కొంగులు అనేది వేసినాను చీర కొంగులు జిగ్జాగ్ మిషన్ పైన వేసుకున్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా అయితే ఇదిగోండి మనకి ఇక్కడ పోగులు అనేది ఏ మాత్రం లేవకుండా నీట్ ఫినిషింగ్ తోని రౌండ్ గా కుట్లు అనేది పడతాయి అన్నమాట
ఇటు వైపు నుంచి అయినా ఇటు వైపు నుంచి అయినా కూడా ఏ మాత్రం మనకు పోగులు అనేది కనిపించకుండా నీట్ గా అనేది వచ్చేస్తాయి ఓకేనా అయితే మనకు ఈ జిగ్జాగ్ మెషిన్ పైన కాకుండా నార్మల్ మన మెషిన్ పైన ఈ జిగ్జాగ్ కోటు పెట్టి చీర కొంగు స్టిచ్ చేసుకున్నప్పుడు ఇది కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా అంటే ఇది కూడా చూస్తున్నారు కదా మనకు లుక్ వైస్ గా మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అంటే ఏ మాత్రం తేడా లేకుండా కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు నీట్ గా ఉందన్నమాట ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్ గా వచ్చేసింది కాకపోతే ఏంటంటే అక్కడక్కడ ఇది కొడి విధంగా కొంచెం మనకి పోగులు పోగులు అనేది బయటికి వచ్చేసినాయి అన్నమాట అంటే ఈ కొంచెం తేడా మాత్రం ఉంది కాకపోతే లుక్ వైస్ గా మాత్రం ఇది కొడి పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఏ మాత్రం తేడా లేకుండా రెండిటి కూడా సేమ్ లుక్ అనేది వచ్చేసింది అన్నమాట ఫినిషింగ్ లో మాత్రమే కొంచెం తేడా అనేది వచ్చేసింది ఓకేనా అయితే ఇప్పుడు మనకి ఇదేంటి చీర కొంగులు కదా చీరకి ఫాల్ వేసుకోవడం వచ్చేసి మనకు జిగ్జాగ్ మెషిన్ పైన అయినా సరే లేదంటే నార్మల్ మెషిన్ పైన అయినా సరే ఫాల్ వేయడం అనేది నార్మల్ చేసేసుకోవచ్చు దాంట్లో మనకి తేడా అనేది ఏముండదు అయితే మనకి లాంగ్ ఫ్రాక్స్ కి కింద వైజిగ్జాగ్ చేసుకుంటాం కదా వైజిగ్జాగ్ చేసుకున్నప్పుడు జిగ్జాగ్ మెషిన్ పైన చేసుకున్నప్పుడు ఏ విధంగా వస్తుంది నార్మల్ మెషిన్ పైన జిగ్జాగ్ కూటు పెట్టి స్టిచ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది తేడా చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి జిగ్జాగ్ మెషిన్ పైన కింద వైపున వైర్ జిగ్జాగ్ అయితే చేసిందండి ఇది వచ్చేసి చూస్తారు కదా చాలా అంటే చాలా నీట్ కర్వ్ షేప్ అనేది వచ్చేసింది అనమాట అంటే మనకి ఇక్కడ ఏంటి జిగ్జాగ్ అంటే సైడ్ టు సైడ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఈ పోగులు అనేది ఏ మాత్రం లేకుండా నీట్ ఇదిగోండి ఈ రెండు వైపులో కూడా జిగ్జాగ్ అనేది వచ్చేస్తుంది అలాగే కర్వ్ షేప్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఎక్కువ కర్వ్ షేప్ వచ్చేలాగా నీట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా అయితే ఇది వచ్చేసి జిగ్జాగ్ మెషిన్ పైన చేసుకున్నది కదా ఇది వచ్చేసి మనకు నార్మల్ మెషిన్ పైన జిగ్జాగ్ పాదాన్ని ఫిట్ చేసుకొని ఈ వైర్ జిగ్జాగ్ చేసుకున్న మోడల్ అన్నమాట ఇది కూడా మనకు చూస్తున్నారు కదా లుక్ వైజ్ గా మాత్రం సేమ్ ఉంది ఏ మాత్రం తేడా లేకుండా కాకపోతే ఏంటంటే ఇది కూడా ఇప్పుడు ఈ మిషన్ పైన స్టిచ్ చేసుకున్నప్పుడు అక్కడక్కడ వచ్చేసి ఫినిషింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా నీట్ గా వచ్చేసింది కానీ ఒక్కొక్క దగ్గర ఈ విధంగా చిన్నగా పోగులు అనేది బయటకు వచ్చేసినాయి అనమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ అక్కడక్కడ ఇదిగో చూస్తున్నారు కదా కొంచెం కొంచెం పోగులు అనేది బయటకు వచ్చేసినాయి బట్ మొత్తం ఓవరాల్ గా మాత్రం ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్ గా వచ్చేసింది అంటే మనకి ఇక్కడ జిగ్జాగ్ మిషన్ పైన స్టిచ్ చేసుకున్న వైర్ జిగ్జాగ్ అదే విధంగా నార్మల్ మిషన్ కి జిగ్జాగ్ పాదాన్ని ఫిట్ చేసుకొని చేసుకున్న ఈ వైర్ జిగ్జాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 80% పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఎటు పోతే ఫినిషింగ్ లో మాత్రమే కొంచెం తేడా ఉంది కానీ లుక్ వైజ్ గా మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ జిగ్జాగ్ మిషన్ పైన జిగ్జాగ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా వస్తుంది చీర కొంగులు ఏ విధంగా వస్తుంది అనేది చూసిరు కదా అదే మనకు నార్మల్ మిషన్ పైన జిగ్జాగ్ పాదాన్ని ఫిట్ చేసుకొని చీర కొంగులు వేసుకున్నప్పుడు తర్వాత ఈ లాంగ్ ఫ్రాక్ కి వైర్ జిగ్జాగ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా వచ్చింది అనేది చూసిరు ఫ్రెండ్స్ అయితే మనకి ఇక్కడ ఏంటంటే జిగ్జాగ్ మిషన్ పైన స్టిచ్ చేసుకున్నప్పుడు 100% నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అదే నార్మల్ మిషన్ కి ఈ జిగ్జాగ్ పాదాన్ని ఫిట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నప్పుడు దాదాపుగా లుక్ వైజ్ గా మాత్రం మనకు పర్ఫెక్ట్ గా 100% వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే అక్కడక్కడ ఈ విధంగా చిన్న పోగుల్లాగా లేస్తుంది అనమాట ఇది కూడా ఏంటంటే మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకొని కొంచెం జాగ్రత్త తీసుకున్నామంటే ఈ పోగులు కూడా లేకుండా నీట్ గా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా అయితే మనకి ఇక్కడ ఏంటి జిగ్జాగ్ మిషన్ వచ్చేసరికి దాదాపుగా 7 నుంచి 8 వేల వరకు మిషన్ అయితే ఉంటుంది అదే మనకు జిగ్జాగ్ పాదం అయితే జస్ట్ మనకు ఒక 100 రూపాయలు లేదంటే 200కి అయితే దొరుకుతుంది ఈ చిన్న పాదాన్ని చేసుకొని మనకు కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నామంటే ఈజీగా మనం నార్మల్ మిషన్ పైన జిగ్జాగ్ పాదంతో ఫినిషింగ్ వచ్చేలాగా చేసేసుకోవచ్చు అయితే ఇప్పుడు వచ్చేసి మీ చాయిస్ అనమాట మీరు జిగ్జాగ్ మిషన్ పైన చేసుకుంటారా లేదంటే జిగ్జాగ్ పాదాన్ని ఫిట్ చేసుకొని చేసుకుంటారా అనేది మీ చాయిస్ అండి ఇక్కడ లుక్ వైజ్ గా మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే మీ ఏరియా కస్టమర్స్ మాకు ఈ విధంగా 100% నీట్ ఫినిషింగ్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా జిగ్జాగ్ మిషన్ పైన ఈ జిగ్జాగ్ గానీ లేదంటే ఈ చీర కొంగులు అనేది వేసేసుకోండి లేదు మా ఏరియా కస్టమర్స్ ఈ మాత్రం ఉన్నా ఒప్పుకుంటారు అనుకుంటే మాత్రం మీరు ఒక 100 లేదంటే 200 పెట్టి ఈ పాదాన్ని తెచ్చుకొని కొంచెం ప్రాక్టీస్ చేసుకొని ఈ విధంగా మీరు చేసేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మీ చాయిస్ బట్టి ఉంటుంది అయితే చాలా మంది అడుగుతుండండి ఆ నార్మల్ మిషన్ కి జిగ్జాగ్ పాదం అనేది సెట్ అవుతుందా నార్మల్ జిగ్జాగ్ మిషన్ పైన చేసుకునేలాగా నార్మల్ మిషన్ పైన చేయొచ్చా అని అడిగారు అయితే ఏంటంటే మనకి ఇక్కడ జిగ్జాగ్ మిషన్ పైన వచ్చినంత ఫినిషింగ్ అనేది నార్మల్ మిషన్ పైన రాదండి ఎందుకంటే జిగ్జాగ్ మిషన్ అనేది దాని డిఫరెంట్ గా ఉంటుంది నార్మల్ మిషన్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది జిగ్జాగ్ మిషన్ కి ఆప్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే స్ట్రేట్ గా కుట్టే ఆప్షన్ ఉంటుంది అదే విధంగా సైడ్ బై సైడ్ వచ్చే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట అదే నార్మల్ మిషన్ కి అయితే సైడ్ బై సైడ్ కుట్టే ఆప్షన్ అయితే ఉండదు జస్ట్ స్ట్రేట్ కుట్ మాత్రమే పడుతుంది అందుకోసం మనకి చిన్న చిన్న తేడా అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా మనకి ఇక్కడ జిగ్జాగ్ మిషన్ పైన చేసుకున్నప్పుడు ఫినిషింగ్ ఎట్లుంది నార్మల్ మిషన్ కి జిగ్జాగ్ పాదాన్ని ఫిట్ చేసుకొని చేసుకున్నప్పుడు ఫినిషింగ్ ఎట్లుంది దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ జిగ్జాగ్ మిషన్ పైన చేసుకోవాలా లేదంటే నార్మల్ మిషన్ కి జిగ్జాగ్ పాదాన్ని ఫిట్ చేసుకోవాలా అనేది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ జిగ్జాగ్ పాదం వచ్చేసి చిన్న సైజ్ మిషన్స్ కి అయితే సెట్ అవ్వదండి
ఇండస్ట్రియల్ మిషన్ లేదంటే 95T10 మోడల్ మిషన్స్ కి మాత్రమే ఈ పాదం అనేది సెట్ అవుతుంది చాలా మంది దగ్గర చిన్న సైజ్ మిషన్స్ ఉంటాయి కదా వాటికి మాత్రమే ఈ పాదం సెట్ అవదు ఓకేనా సో చాలా మంది అడిగారు ఫ్రెండ్స్ నార్మల్ మిషన్ కి జిగ్జాగ్ పాదం సెట్ అవుతుందా జిగ్జాగ్ పాదంతో చీర కొంగులు లాంగ్ ఫ్రాక్స్ జిగ్జాగ్ చేసుకోవచ్చా అని దాని కోసం మీకు రివ్యూ ఇవ్వడం కోసం నేను ఈ వీడియో అయితే చేశాను సో ఈ వీడియో మీకు యూస్ అవుతది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థాంక్యూ ఫర్ వాచింగ్.